ఇక నలభై ఆరవ అధికరణం తీసుకుంటే బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం ముఖ్యంగా షెడ్యూడ్ కులాల యొక్క సంక్షేమం కోసం షెడ్యూల్ తెగల యొక్క సంక్షేమం కోసం రాజ్యం కృషి చేయాలి అని చెబుతుంది ఇవాళ బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టారు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు కళాశాలల్ని కూడా ఏర్పాటు చేశారు ఎస్సీ సంక్షేమానికి ఎస్టీల యొక్క సంక్షేమానికి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయడం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం ఉపకార వేతనాలు ఇవ్వడం వాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి అనేక సౌకర్యాలని కల్పిస్తూ ఉన్నారు చదువు పూర్తయినటువంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మొదలైనటువంటి కేటగిరీకి చదివినటువంటి వాళ్ళకి కోచింగ్ కూడా అంటే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఇవాళ రాజ్యం లోపల ఉంది ఇవాళ ఒక్కొక్క జిల్లా కేంద్రం లోపల ఈ విద్యార్థులకి పోటీ పరీక్షలకు తయారు కావడానికి హాస్టల్ వసతిని కూడా కల్పిస్తూ ఇవాళ పోటీ పరీక్షలకు పంపించేటువంటి బాధ్యతని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి